అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? ఇప్పుడు మన వినబోయే కథ నులివెచ్చని అల, రచన గోపరాజు రాధాకృష్ణ గారు. రాజమండ్రిలో దిగి దిగ్గానే మా దగ్గరికి వచ్చిన ఆటో కుర్రాడు కోటిపల్లి బస్టాండ్లో బయలుదేరింది మొదలు గోదావరి సంగతులే చెప్తున్నాడు. అన్నీ తెలిసినవే, శోభాయమానంగా జరిగిన పుష్కరాల జ్ఞాపకాలు కూడా కలిపి. 5 నిమిషాల తర్వాత గోదావరి కనపడగానే నా మనసు ఆటోలోంచి దిగువన ఉన్న చివరి మెట్టు మీదకి వడివడిగా దిగి వెళ్ళిపోయింది. పైనుంచి చివరి మెట్టుకి పాదాలకు కెరటాలు తగిలేలా. అటు గోదావరి, ఇటు కోటిలింగాల రేవు, పక్కనే పందిరి, మహదేవుడు సత్రం. వరద గోదావరి చాలా ఉక్రోషంగా ఉంది. ఎర్రమట్టి కలుపుకొని కాషాయం కట్టుకుంది. ఎవరో తోసుకొస్తున్నట్టుగా, ఎవరినీ పట్టించుకోకుండా ఏదో పెద్ద పనున్నట్టు గలగలా వెళ్ళిపోతోంది. సాధారణంగా ఒడ్డున కూర్చున్నానో లేదా ఏవేవో తీపి కబుర్లు చెప్పే గోదావరి ఈసారి మాత్రం ఎందుకో ఇంతగా ఇంతకు ముందులా అనిపించటం లేదు. ఎప్పుడూ కొత్తగా కనిపించి నులివెచ్చని గాలి కెరటాలతో చుట్టేసే గోదావరి అసలు మనసును తాకట్లేదు ఎందుకో. ఊళ్ళో విశేషాలు పోసగుచ్చే బంధువుల అనిపించే గోదావరి మొదటిసారి అపరిచితలా అనిపిస్తోంది. ఎందుకంత గాంభీర్యం, ఎందుకంత ఒంటరితనం? గోదావరిలా మనసంతా కల్లోలం, కలత, వేదన. నెల రోజులుగా ఇదే పరిస్థితి. ఇలా ఎన్నాళ్ళుంటుందో. సత్రం ప్రహరీ దగ్గర ఆగింది ఆటో. లోపలికి అడుగు పెట్టగానే వేద పాఠశాల పిల్లలు వినాయకుడి గుడి అరుగు మీద ఎదురెదురుగా 2 వరుసలుగా కూర్చుని ప్రవర వల్లె వేస్తున్నారు. ఎటు చూసినా పొడువాటి లేత ఆకులున్న అరటి చెట్లు, రకరకాల పూల మొక్కలు, పనస చెట్టు, మామిడి చెట్ల మధ్య దారిలో కాస్త ముందుకు వెళ్తే అపర కర్మల కోసం కట్టించిన 2 అంతస్తుల మేడ, దాని పక్కనే విశాలమైన స్థలం, తడిసిన బట్టలు ఆరేసుకోవడానికి అయి ఉంటుంది. అక్కడే మా బస. పని పెట్టెలు గట్ర మొదటంతస్తు గదిలో పడేసి అందరినీ పలకరించి లాంఛనంగా కోటిలింగాల రేవు చివరి మెట్టుకు వెళ్ళాను. మెట్ల మీద పడుకున్న యాచకుడు నిద్రలేచి గోదావరికి 2 చేతులు జోడించి వెనక్కి తిరిగి కోటిలింగేశ్వరుడికి దండం పెట్టాడు. ఉమా కోటిలింగేశ్వర స్వామి గుడికి భక్తులు వరస కట్టారు. గోపురం మేయించి లింగాష్టకం వినిపిస్తోంది. ఎస్పి బాలూశ్వరం గరళ కంఠుడికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంది. 20 రోజుల క్రితం పెద్దన్నయ్యని ఆసుపత్రిలో చివరిసారిగా చూడలేకపోయాను అన్న బాధ గుండెను పదే పదే తొలుస్తోంది. చూడటానికి రాజమండ్రి, బయలుదేరితే నందిగామ దగ్గర మా బస్సుకి పెద్ద ప్రమాదం. 2 రోజుల తర్వాత చిట్టిబాబు బావగారు మాట్లాడారు. పెద్దన్నయ్య బాగానే ఉన్నాడన్నారు. ఒకరోజు గడిచిందో లేదో మధ్యాహ్నం ఫోను, పరిస్థితి బాగాలేదు, వెంటనే బయలుదేరి రమ్మని. బావగారి స్వరం వణికిపోతోంది. పెద్ద వదిన, పిల్లలు, మనవలు, 4 తమ్ముళ్ళం, వదిన, పుట్టింటి వాళ్ళు, 90 ఏళ్ల వయసులో అమ్మ, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడన్న ఈ కష్టాన్ని దిగమింగుకోవటం ఎలా? ఉద్యోగం తాలూకు జంజాటం విడిపడ్డాక హాయిగా మనవలతో ఆడుకోవాల్సిన అసలు సిసలైన వయసులో ఇంత ఘోరం. పరిణామాలు ఊహాతీతం, పర్యవసానాలు మానవాతీతాలు. శరీరమంతా గొట్టాలుండగా పెద్దన్నయ్యని చూడలేనని కూర్చుంది అమ్మ. అన్నయ్యే నిన్ను చూడాలంటున్నాడమ్మా, అంటే గాని కదల్లేదు. ఇప్పుడు ఇలా చూడగలదా?
దారుణం, దుర్మార్గం. ఈ పిడుగును అమ్మ ఎలా తట్టుకుంటుంది? ఎదురెళ్లాల్సిన ఏ కష్టాన్ని లెక్క చేయని అమ్మ ఇప్పుడు ఎదురొస్తున్న జీవితకాల విషాదాన్ని ఎలా హరాయించుకుంటుంది? జీవితం రెండో వైపు నుంచి తరుముకుంటూ వచ్చేసింది పెద్దన్నయ్య చరమాంకం. ఒక్క క్షణంలో అంతా విధ్వంసం, కోటి కలల కోట ముందే కుప్పకూలిపోయిన దృశ్యం, జీవితంలో పూడ్చలేని అనంతమైన అగాధం. భాగ్యనగరం నుంచి బయలుదేరి అర్ధరాత్రి రాజమండ్రిలో పెద్దన్నయ్య ఇంటికెళ్ళి చూస్తే ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కళ్ళ మధ్య పూలదండల వెనక చలువ పెట్టే అద్దాల్లో దీర్ఘనిద్రలో ఉన్నాడు పెద్దన్నయ్య. అమ్మకి ఇంకా నిజం చెప్పలేదెవరు. పెద్దన్నయ్యను చూసొద్దామని చెప్పి మోరీ నుంచి రాజమండ్రికి తీసుకొస్తూ దారిలో చెప్పాలి. జీవిత సమరంలో ఓడిపోయి అలసిపోయి అస్త్రశస్త్రాలను వదిలేసిన సైనికుళ్ళ కనిపించని గాయాలతో అవ్యక్తంగా అడుగంటిపోయిన బాధలతో పెద్దన్నయ్య జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది అని గీతలో చెప్పినట్టు నిజంగానే పెద్దన్నయ్య శరీరం సగానికి సగం జీర్ణమైపోయింది. ఆ కొత్త శరీరం కూడా మా ఇంట్లోనే మళ్ళీ వస్తే బావుండు. నాన్న వెళ్ళిపోయాక ఇంటికి అంత పెద్ద దిక్కు. ఇక లేడు, ఉండడు. అందరితో తెంచుకుని అందరినీ వదిలేసి గోదావరి సాక్షిగా పడవ దిగి వెళ్ళిపోయాడు. ఇంకొన్ని గంటలు గడిస్తే ఈమాత్రం కూడా ఉండదు. చీకట్లోకి జారిపోతున్న ఒక్కొక్క క్షణం అన్నయ్యకి తుది వీడ్కోలు చెప్పాల్సిన శాశ్వత సమయానికి దగ్గర చేసే విలయం. ఒక నిలువెత్తు మనిషికి ప్రత్యామ్నాయంగా ఒక దుర్మార్గ హంతక క్షణం. ఇంట్లో ప్రతి అణువుని దురాక్రమణ చేసే భవితవ్యం స్పష్టంగా తెలుస్తున్నాయి. చలువ యంత్రంలోంచి ఐసు కరుగుతున్న చుక్కలు మల్లె అంటూ వైపు వెళుతున్నాయి. రేపటి ఆ మల్లెల సుగంధం ఈ క్షణంలో అగరొత్తులు వెదజల్లుతున్నాయి. విషయం తెలిసి అమ్మ పొగిలి పొగిలి ఏడ్చింది. పెద్ద వదిన్ని, కోడళ్ళని, పిల్లల్ని పట్టుకుని కుమిలిపోయింది. భగవంతుడా, అమ్మకి ఈ వయసులో బలహీనమైన గుండెను మించిన బలీయమైన బాధనిచ్చావా? పెద్దన్నయ్య శాశ్వతంగా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా గొల్లుమన్నారంతా. ఇక ఇంటివైపు చూడలేకపోయాను. ఆ సంఘటన గుర్తొస్తూనే పట్టరానంత ఆవేదన. నిలకడలేని మనస్సుతో మెల్లగా అడుగులు వేసుకుంటూ రోడ్డు దాటుకుని సత్రంలో పై అంతస్తుకు చేరుకుని మెట్ల మీద నిలబడి గోదావరిని చూస్తున్నాను. చిరుజల్లు మొదలైంది. వేద పాఠశాల పిల్లలు పోలోమంటూ వచ్చి నాపరాతి నేల మీద ఆరేసిన పంచెల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకటి మాత్రం అక్కడే ఒంటరిగా ఉండిపోయింది. అది అచ్చం గోదావరిలాగే ఉంది. కాషాయ రంగులో తడుస్తూ వారం రోజుల క్రితమే పెద్దన్నయ్య చితాభస్మం ఈ గోదావరిలో అంతర్వేది సముద్రంలో కలిసింది. ప్రత్యక్షంగా నీళ్లు, పరోక్షంగా పంటలు ఇచ్చి నరనరాల్లో ప్రవహిస్తూ అచంచలమైన ప్రేమ ఇంకేలా చేసిన నది కొత్త బంధాలకు ఊపిరులుదుతూ కొన్ని బంధాలని తనలో కలిపేసుకుంటూ అఖండంగా ప్రవహిస్తోంది. పెద్దన్నయ్య ఇక మాటల్లో, ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో, కన్నీళ్లలో, గుండెల్లో ఈ గోదావరిలో. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ప్రతి మనిషి ఆ నీళ్లలో ఉన్నారనే ఆలోచన గొప్ప సంతృప్తినిస్తుంది. మన వాళ్ళందరూ మనతోనే ఉన్నారనే ధీమానిస్తుంది. లేరు లేరు అనుకుని మనం గుండెలు బాదుకునే బంధాలని తన గుండెల్లో పొదువుకునే గోదావరి ముందుకు సాగుతుంది. స్నానాలు చేసి సిద్ధంగా ఉండమని, కార్యక్రమం మొదలెడదామని పురోహితుడు చెప్పి వెళ్ళాడు. నాకు కదల బుద్ధి కాలేదు. కిందకు వెళ్ళిన అదే బాధ. వీలైనంతసేపు గోదావరిని చూస్తే కొంత ఊరట. వంతెన మీద నుంచి వాహనాలు రద్దీగా వేగంగా దూసుకుపోతున్నాయి. ఆ కింద నుంచి రైలు పెద్ద శబ్దాలు చేసుకుంటూ దడదడలతో వెళ్తోంది. వరద ఎక్కువ అవుతోందని మధ్య లంకలో పశువుల్ని ఒడ్డుకు తోలుకొస్తున్నాడు కుర్ర కాపరి. ఎక్కడి నుంచో గుర్రపుడెక్క కొట్టుకొస్తోంది నదిలోకి. సుడులు తిరుగుతోంది గోదావరి. మొన్నటి గోదావరి పుష్కరాలకు ఐదుగురు అన్నదమ్ములకు మావైపు, అత్తింటి వైపు చుట్టాల జాబితా తయారు చేసి ఇంకా ఎవరున్నారని ఫోన్లు చేసి కనుక్కుని 100కు పైగా తేలారని, అందరికీ శ్రద్ధగా కార్యక్రమాలు చేయించి పొంగిపోయిన పెద్దన్నయ్య ఇప్పుడు ఆ జాబితాలో తను కూడా. వాన తగ్గింది. జనాలు మళ్లీ రేవులోకి చేరారు. నిత్య నిధుల కోసం రేపు దక్షిణ భాగంలో మామూలు స్నానాల వాళ్ళు, ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నదిలో పడే చిల్లర డబ్బుల కోసం చిన్న చిన్న పిల్లలు ఎగబడుతున్నారు. అఖండ గోదావరి ఒక పక్క వేద పాఠశాల, మరోపక్క పితృకార్యాలు చేసే రెండంతస్తుల మేడ. ఈ మూడు మరెక్కడా కనిపించని చాలా గొప్ప అనుసంధానంలా అనిపిస్తున్నాయి. ఒకటి వేదంలా ఘోషించే గోదావరి,
ఇంకోటి వేదంతో జీవితాన్ని తేజోమయం చేసే పాఠశాల, మరొకటి వేదమంత్రాలతో ఆత్మలను సాగనంపే శాస్త్రశాల. ఉదయాస్తమయాల మధ్య జీవితంలోని త్రిసంధ్యల్లా తత్సబోధ తత్వబోధ చేస్తున్నాయి. కింది అంతస్తులో కార్యక్రమం మొదలైనట్టుంది. చుట్టాలు ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు. ప్రయాణం బడలిక్కని వేడి నీళ్లతో ఓదార్చి నేను కిందకు వెళ్ళాను. శైలేంద్ర, రమ్య దంపతులు తడిబట్టల్లో గోదావరి నుంచి నీళ్లు తెస్తున్నారు. గోదావరి బాగా పైకంటూ వచ్చేసింది అన్నాడు శైలేంద్ర నాతో. పెద్దన్నయ్య కార్యక్రమాన్ని పెద్దలు కూడా చూడాలనుకుంటున్నారేమో. లోపలికి వెళ్ళి చూస్తే ఈసారి ఫోటో ఫ్రేమ్ అద్దంలోంచి పెద్దన్నయ్య అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ఎవరి ముఖంలోకి చూద్దామన్నా పేరుకుపోయిన దుఃఖం. అమ్మ ఓ మూలగా కుర్చీలో కూలబడింది. ఆమె మొహంలో అంతా శూన్యం. వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు పలకరిస్తున్నా అమ్మ మాత్రం మాట్లాడటం లేదు. ఎవరూ మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయటం లేదు. పెద్ద వదిన అన్నయ్య ఫోటోను దిగులుగా చూస్తోంది. కదిపితే కన్నీరై కరిగిపోయేలా ఉంది. తుంపర కాస్త వానైంది. వేద పాఠశాల పిల్లలు అటెళ్తూ ఓసారి ఇటెళ్తూ ఇంకోసారి మేడలోపలికి చూపులు విసురుతున్నారు. ఇక్కడి కార్యక్రమం ముగిసింది. గోదావరికి వెళ్ళి ధర్మోదకాలు ఇవ్వటం మిగిలింది. అందరం గోదావరి దగ్గరికి వెళ్ళాం. నది ఎంత పైకి ఎగబాకినా కనీసం 15 మెట్లు దిగాలి. అమ్మ నడవలేదు. సత్రం నుంచి రోడ్డుపైకి రావాలి. రోడ్డు దాటాకి మెట్లన్నీ దిగాలి. అమ్మ దిగగలను అంది. ఎలాగో కష్టపడి అడుగులు అడుగేసుకుంటూ అమ్మ కిందగా దిగి అక్కడ వేసిన కుర్చీలో కూర్చుంది. వాన పెద్దదైతే అమ్మకి గొడుగు పట్టుకున్నాడు బుల్లి. ముందుగా ఇంటి పేరు వాళ్ళు, తర్వాత దగ్గర బంధువులు, ఇలా వరుసలో అందరూ సిద్ధపడుతున్నారు. ఆ వానలోనే గోదాట్లో మూడు ములుగులు మునిగి వణుకుతున్న శరీరాలతో ప్రకృతి పాదాలు ప్రకృతి కూడా చినుకులతో పెద్దన్నయ్యకు ధర్మోదకం వదులుతున్నట్టుగా అనిపించింది. అమ్మ చిగురుటాకులా వణికిపోతూ కుర్చీలో కూర్చుని ధర్మోదకం వదులుతుంటే ఒక నులివెచ్చని అల వచ్చి అమ్మ పాదాలని తాకుతూ వెనక్కి వెళ్ళింది. అమ్మ, ఈ వయసులో నీకు ఇంత కష్టం కలిగినందుకు క్షమించమ్మా. పెద్దన్నయ్య స్వరం ఎక్కడి నుంచో వినిపిస్తోంది నాకు లీలగా. అమ్మ ఆ నీళ్ల వైపే చూస్తోంది. అమ్మ కన్నీళ్లు వానలో కలిసిపోతున్నాయి. ఆసుపత్రిలో సూదులతో గొట్టాలతో ఇంకెంతకాలం నరకం. నీకు విముక్తి కలిగింది. నువ్వు వెళ్ళిపోయావన్న నిజం బాధే, కానీ నీ కొడుకున్నాడు, మునిమనవలున్నారు. అందరిలోనూ నిన్ను చూసుకుంటాను. నీ తమ్ముళ్లలోనూ నువ్వు కనిపిస్తావు. నువ్వేం దిగులు పడకు అని అమ్మ మనసుని పెద్దన్నయ్యకు నివేదిస్తున్నట్టుగా తను ఉద్వేగంతో కురుస్తున్న వర్షాన్ని కలుపుకుంటూ సాగిపోతోంది అఖండ గోదావరి. చూసారా, ఒక మనిషి చనిపోతే ఎంతమంది ఇలా వేదన గురవుతారో, ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతారో ఆ అమ్మకు కూడా చెప్పకుండా. అమ్మ కూడా ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే ఎంత చక్కగా వెయిట్ చేస్తుంది. ఆమె భావన మనసులో లాస్ట్లో మనం విన్నాం. ఇదే కుటుంబం, బంగారు కుటుంబం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించడానికి దానికి ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు. కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు. మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతి కథని మీరు ఒక మంచి కథగా భావించి ప్రతి దానికి ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వండి. దాని వలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.